మన ఎదురుకు ఒక ఆడపడుచుల్లో తోడుకోళ్ళ కలిసి ఉండాము అని ఒక చెయ్యత్త మనవే ఎత్త నీ తోడుకోళ్ళు కలిసి ఉండవా నీ సారోజు నా చేస్తున్నా కూర్చోమ్మా నువ్వు చెయ్యత్తున్నా మీ తోడుకోళ్ళు కలిసి ఉండారా భలే చెబుతున్నావు చదవం మాత్రం ఆహా చంద్ర ఒకరన్నా చెయ్యెత్తారంటే తిరుపతి ఈ చంద్రుడు చెప్పి మాట జాగ్రత్తగా వినుకున్నా కావాలి ఒక్కళ్ళన్నా చెయ్యెత్తారా 7 ఏళ్ళుండ ఏరు తప్పదు 100 ఏళ్ళుండ సావు తప్పదు అనే విధంగా నేను చెప్పినట్టు వింటే ఉంటా లేకపోతే పుట్టింటికి పుట్టింటికి వెళ్ళొద్దు అక్కయ్యా నేను వెళ్ళకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు వింటేనే ఉంటా అక్కయ్యా నాకేం పనులొచ్చు నీక నువ్వు చెప్పినట్టు వింటాను అక్కయ్యా వింటావు కదా ఇదిగో మరి 7 వాకిళ్ళు మరి 7 వాకిళ్ళు ఇంకో చూడు పెద్ద పెద్ద వాకిళ్ళు అవునమ్మా ఈ పెద్ద పెద్ద వాకిళ్ళు ఊడ్చి 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 నా రెక్కలు మొక్కలైపోయినాయమ్మా తిరుపతి ఇయ్యాల నుంచి నువ్వు 5 వాకిళ్ళు ఊడ్చుకో 2 వాకిళ్ళు నేను ఊడ్చుకుంటా అక్కయ్యా నన్ను నిన్న మోసం చేస్తున్నారు కదా ఎవరు ఇప్పుడే ఎందుకు ఏ పని రాక 5 వాకిళ్ళ అన్ని పనులు వచ్చి మీకు 2 వాకిళ్ళ ఇది మీకు ధర్మమా ధర్మాధర్మాలు ఏమైపోయినాయో అత్తయ్య వేల వాళ్ళు ఊపుతుంటే సింగురంగం ఊగావు కానీ అత్తయ్యా చంద్రం ఒక రోజు నన్ను ఒక రోజు అమ్మన్నావంటే ఏం ధర్మాధర్మా చెప్పొచ్చావా తిరుపతి ఇందాక నీ మేలుగోరు ఏదో న్యాయం చెప్పినట్లుగా 5 వాకిళ్ళు అన్నా 6 వాకిళ్ళు ఊడ్చుకో నేను వాకిళ్ళు ఊడ్చుకుంటా అత్తయ్యా ఈ వాకిళ్ళు అన్ని చిమ్మాలండి చీపురు ఎక్కడుందంటారు అవ్వా అవ్వా ఆడపూతురికే చీపురు ఎక్కడో తెలియదమ్మా ఇందా న్యాయం చెప్పు చీపురు తెలియదు ఇంకా చూ న్యాయమే చదువుతున్నావు ధర్మమే చదువుతున్నావు నువ్వు అత్త బ్యూరో పెట్టి చాలా వెళ్ళినమ్మా ఏం చేస్తున్నావే వాకు వాకులు వాడమని ఊడుతున్నావా చీపులు ఇలా ఉంటే ఎలా కొడతాం ఏంటంటే ఏమో ఒకసమ్మ కాపురా వేసుకుంది ఏదో అడిగినదని ఏమో ఇందాక యువత సాయకారం ఏదో అమ్మని అన్నానంటే అన్న అంటున్నాం కాదు కానీ ఈ పొజిషన్లో ఉంటే ఎవరైనా వాదులు ఉడతారా ఉడతారా మరి ఎందుకు కూర్చుంది ఎందుకు కూర్చుంది చేతగా కూర్చుంది నీకు చేతవా రమ్మరా నీకు ఒక తోడుకోళ్ళు ఉండి ఉయ్యాల పాలు ఊతే నీకు తెలిసింది మా బాధ ఏందో ఇన్సాగ్రీ చెప్పి తెలిసింది అనమాట అటు కాదంట పాపం చేత కాదు కుమ్మాల కుమ్మ తెలుసు దీనికి చేత కాదు సాయకారం చదువు చదువుతాం మాత్రం తిరుపతి చీపురు ఎలా ఉండాలి చెయ్యాడు పెట్టుకోవాలి చీపురు ఎలా ఉండాలి అవును చెయ్యాడు పెట్టుకోవాలి అదేమిటి పోలియో చేయాలి ఎట్టు పెడతావో ఏమో నాకు రావట్లేదమ్మా రాకపోతే చచ్చిపోతావే ఇక నా స్వామి రంగో చెయ్యాడు పెట్టుకొని ఎన్ని వాకిళ్ళైనా వాడవచ్చు జాగ్రత్తగా చూడు ఊడుతున్నా పని అనుకున్నావు ఏమనుకున్నా ఒకడు పదార్థాలు రొప్పిస్తున్నావు అనుకున్నావా జాగ్రత్త చూడు వస్తున్నా చూడు వస్తున్నావా ఏమిటమ్మా సరే ముందో పోయిందో చూడమ్మా చూసిన వాళ్ళందరూ చంద్ర చచ్చిపోయింది అంటున్నారు సరే పోయినట్టుగా నేను అబ్బాయికి ఫోన్ చేయమ అంబులెన్స్ చేసుకొస్తాడు అంబులెన్స్ చేసుకొచ్చి అంబులెన్స్ లో పడే చేపల జుట్టు తాడు బిర్రిగా కట్టి యాసిడ్ పెడతారమ్మా ఏం యాసిడ్ ఏముందమ్మా రఘుపతి రాఘవ రాజా Come on.
నడువులన్న నొప్పులు వచ్చి అరిచేతులు బొబ్బలు పుట్టి మంటలు పడుతున్నాయక్క అయ్యా. అరిచేతులు బొబ్బలు పడుతున్నాయ్యా, నడువులు నొప్పులు వచ్చినయ్యా, నేను కాపడానికి వచ్చినా చూడుతున్నా, నా నడువులు నొప్పులు వచ్చినా బొబ్బలు వచ్చినయ్యా. ఏంటి నించున్నావు? వాకిళ్ళు చిమ్మి పెట్టాక అయ్యా. అమ్మ వాకిళ్ళు పని అయిపోయినట్టేనట, వాకిలు రూడితే పని అయిపోయినట్టేనా? చెప్పింది సహకారం చెబుతుంది, సహకారం చెబుతుంది కదా కదా. ఇప్పుడు మాట్లాడు, మాట్లాడే పని అనుకుంటా. మరి కల్లాపి ఎవరు చల్తారే అక్కయ్యా? కల్లాపి అంటే ఎలా చిమ్మాలి? అవ్వా అవ్వా, నువ్వు ఆడపడక పుట్టలా, నీకు చిక్కు చదవలేదు. అమ్మా బాబు గారాబంగా పెంచారనుకో, ఒక అయ్యింటికి వెళితే పని చేయాలని తెలియదంటే చిగ్గు లేదు దాని, చిగ్గు శరణ లేదు దాని. సావు ఇదిగో బకెట్లో నీళ్లు పోసి పేడేసి బాగా పిసికి డబ్బా తీసుకొని వండుకోవాలి. అయ్యా మీరు ఇచ్చిన బిందెల్లో చొక్క నీరన్నా లేదు కదా. అమ్మో బిందెల్లో కడలు నీళ్ళేమని వరతాయి అనుకున్నావా? గిలకా బాగిలు తెచ్చుకోవాలి. మీరు వెళ్తారా? అందరం వెళుతున్నారా? వెళ్దాం. అమ్మాయా అక్కయ్యా, బావి నీళ్ళకి వెళ్తున్నావా, కళ్యాణ మండపం పెళ్లికి వెళ్తున్నావా? బావి నీళ్ళకి అన్నారు అమ్మా. బావి నీళ్ళకి దేవుని నడకైతేనో రాత్రి టేబుల్ మీద కూర్చోబెట్టి ఐదు గారెలు వేసా నేను చూస్తానే ఉన్నా పారమాన రెండు గ్యాసులు దాకా ఏమి తెలియదు అని చెబుతున్నావా? ఊరబావులో సేదర్తో సేదరాలు, మళ్ళీ వనులకు వచ్చాను, నాకు పడి బిన్ని నీళ్ళతో.